గుజరాత్లో బీజేపీ గెలుపు సామాన్యమైనది కాదని, 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నా వ్యతిరేకతను తట్టుకొని గెలవడం, మోడీ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా లేకున్నా పార్టీకి ప్రజామోదం దక్కడం అరుదైన విషయమని అంటున్నారు విశాఖ మాజీ మేయర్ అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి. ఈ ఫలితం ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ఉంటుందని, అయితే కొంతకాలం తర్వాతే రాజకీయ పునరేకీకరణలు వ్యూహాలు మొదలవుతాయని అంటున్న హరితో మా విశాఖ ప్రతినిధి శశాంక్ మోహన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించి ఆ తర్వాతి పరిణామాల్లో రాజకీయాలకు దూరంగా ఉన్న రాజకీయ విశ్లేషణలో మాత్రం అందరికంటే ముందుంటూ దాదాపు 6 నెలల క్రితమే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కోల్పోతుంది, బీజేపీలో మళ్ళీ గుజరాత్లో బీజేపీ సర్కారే వస్తుంది అని గతంలోనే చెప్పిన సబ్బం హరి అనకాపల్లి మాజీ ఎంపీ మనతో ఉన్నారు. మీరన్నట్లుగానే ట్రెండ్ సాగుతోంది. యాంటీ ఇన్కంబెన్సీ ఇన్నాళ్ళు పరిపాలన సాగించాక కూడా బీజేపీ గుజరాత్లో దాదాపు నెక్ టు నెక్ వచ్చినా కూడా అధికారాన్ని మళ్ళీ ఫామ్ చేసే స్థాయికి రావటం మీకు ఆశ్చర్యం కలిగించిందా, లేదంటే ఇది మోడీ మాయ అనుకోవాలా? లేదండి, మోడీ విషయంలో ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. స్పష్టమైనటువంటి ఆలోచనలు అతని తాలూకా ఆచరిస్తాడు. దేశంలో ఇష్టపడుతున్నారా లేదా, ఇతర పార్టీ వాళ్ళు ఇష్టపడుతున్నారా లేదా అని కాంప్రమైజ్ కాదు. పటేల్ రిజర్వేషనే తీసుకోండి, పటేళ్ళు మొదటి నుండి బీజేపీకి అండగా ఉండి కూడా ఆ రిజర్వేషన్ నేను అమలు చేయలేని అనుకున్నాడు కాబట్టి 30 ఏళ్ళు అతని పక్షాన్ని నిలబడిన పటేళ్ళు కూడా హామీ ఇవ్వలేకపోయారు. రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఇస్తామనగానే ఓట్ల శాతం పెరిగి ఫైట్లోకి వచ్చారు. సో ఇది దేశానికి ఇలాంటి నాయకత్వం ఉన్న, అంటే ఆలోచన ఉన్న నాయకత్వం కావాల్సినటువంటి పరిస్థితులు ఇప్పుడు దేశంలోని ప్రజలు కోరుకుంటున్నారు. మిగతా పార్టీలన్నీ మాట్లాడిన దానికి నేను మాట్లాడిన దానికి కొంచెం భిన్నంగా ఉండొచ్చు. నాకు తెలిసి 35 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్న నాకు ఒకే ఒక విషయం స్పష్టంగా తెలుసు, ఏ ముఖ్యమంత్రి జ్యోతిబసు 16 సంవత్సరాలు పరిపాలించినట్టుగా ఇంకొకరు ఎవరు వేరే పార్టీ ఏ రాష్ట్రాన్ని పరిపాలించలేదు, గుజరాత్లో మోడీ తప్పించి. ఈరోజు మోడీ 20 ఏళ్ల తర్వాత చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, మోడీ ప్రధానమంత్రి స్థాయి దిగి మాట్లాడుతున్నారు, ప్రధానమంత్రి స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు కాదు. తను నమ్మిన సిద్ధాంతాలని దేశ ప్రజలకు అందించాలని అనుకుంటే, తన అధికారంలో లేకపోతే ఈ దేశాన్ని తను అనుకున్న పనులు చేయలేమనేటువంటి ఒక విశ్వాసంతో తను పనిచేస్తున్నాడు. ఈ మాటలు మాట్లాడితే ఏదో బీజేపీలో చేరుతారేమో సబ్బం హరి గారు అంటే కాదు. ఈ రోజున్న పరిస్థితుల్లో ట్రంప్ని ఎంతోమంది అసహించుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో తన ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినవే ఈరోజు అమలు చేస్తున్నాడు. రైట్, కానీ కాంగ్రెస్ కూడా తక్కువేం కాదు కదా, దాదాపు అధికారాన్ని చేజిక్కించుకున్నంత పని చేసింది. మధ్యలో ట్రెండ్స్ చూస్తే ఒక దశలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అని కూడా అనిపించిన పరిస్థితి. ఇది రాజీవ్ గొప్పదనం అనుకోవాలా, లేదంటే యాంటీ మోడీ అనుకోవాలా? ఎందుకంటే జిఎస్టీ మీద కానీ డిమానిటైజేషన్ మీద కానీ గుజరాత్లో చాలా వ్యతిరేకత వచ్చిందని అంత మీడియాలో మోతెత్తింది, దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చా? ఇక్కడ రాజకీయ నాయకులు నిజం మాట్లాడుతున్నారా, మీడియా నిజం మాట్లాడుతున్నదా? మీడియా వక్రీకరించిన దాన్ని వ్యతిరేకించలేక రాజకీయ నాయకులు దాన్నే సమర్థిస్తూ మాట్లాడుతున్నారా? ఇది తేల్చలేని సమాజంలో మనం ఉన్నాం. నేనైతే ఈరోజుకి చెప్తున్నాను, డిమానిటైజేషన్ గురించి లేదా జిఎస్టీ గురించి ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ మాట్లాడేటప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఈ రాష్ట్రానికి సంబంధించి ముందుకొచ్చి మాట్లాడలేకపోతుండడం తప్పు. ఎట్టి పరిస్థితిలో డిమానిటైజేషన్ కానీ లేదా ఇప్పుడు జిఎస్టీ కానీ ఈ దేశానికి అవసరమైన పనులుగా నేను అంటున్నాను, కానీ అది ముందుకొచ్చి చెప్పడానికి రాజకీయ నాయకులకు ధైర్యం చాలట్లేదు. చేసినటువంటి వాడు ధైర్యంగా చేశాడంటే అధికారం కావాలి, మరలా నేనే ప్రధానమంత్రి అవ్వాలి, మరలా నేనే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఇంతమంది వ్యతిరేకించినటువంటి పనుల్ని ఆ నాయకుడు ఎందుకు చేపడతాడనే ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు జిఎస్టీ పెట్టినా డిమానిటైజేషన్ చేస్తే నా అధికారం పోతుందని అంటే ఎందుకు చేస్తారు? మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు చెప్పారు ఏమని, మేము ఎప్పుడో చేయాలనుకున్నది కాదని అన్నారు కాబట్టి ఆర్బీఐ గవర్నర్ మేము చేయలేదు, దీనివల్ల నష్టం ఉందని వాళ్ళు అన్నారు. వాళ్ళ అభిప్రాయం అది, ఇతని అభిప్రాయం ఏంటంటే దానివల్ల లాభం ఉందని. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని ట్యాక్సులు కట్టివ్వాలండి, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఇలాగ రకరకాల ట్యాక్సులు తీసి జిఎస్టీ పెడితేప్పుడు జిఎస్టీ మంచిది కాదు, ప్రజలకు భారం అయిందంటే ప్రజలు మోడీని దించేస్తారు. జిఎస్టీ ఎక్కువైందని వర్తకులు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు.
జిఎస్టీ పక్కన పెడితే గుజరాత్ ఎలక్షన్లకు సంబంధించి ఈ ఫలితం ఆంధ్రప్రదేశ్ మీద కానీ తెలంగాణ మీద కానీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీ అంత పటిష్టంగా లేదు, కానీ ఇంకా సంవత్సరాలు జమిల ఎలక్షన్లు వచ్చి 18లో వస్తే ఏం జరుగుతుందో తెలియదు, కానీ 19 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి బీజేపీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు గుజరాత్లో లాస్ట్ 1 మంత్ వచ్చేటప్పటికి ఎట్లాగైతే ఇది పెంచి ప్రెషర్ పెంచి గెలవాలనే ప్రయత్నం చేశారు, మెల్లిగా భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు పాలన లేకుండా నేషనల్ పార్టీ పరిపాలన ఉండాలనే ఆలోచనతో బీజేపీ ఖచ్చితంగా ఉందని చెప్పగలను నేను. ఆ దిశగా అడుగులేస్తుందా లేదా అనేది కొన్ని 1-3 నెలల్లో ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ గెలవడం కోసం పాములను కదిపి ముందుకెళ్లేటట్టుగా ప్రయత్నిస్తారని అనుకుంటే నేను ఆశ్చర్యపోను, ఆ ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోను. తెలంగాణలో ఏమన్నా బీజేపీ బలపడుతుందా కాంగ్రెస్? ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ మేమే అన్నంత ఊపులో కాంగ్రెస్ ఉంది అక్కడ తెలంగాణ. తెలంగాణ ఇచ్చాం కనుక బీజేపీకి కూడా ఏమన్నా అవకాశం ఉంటుందా ఈ విజయంతో? ఇక్కడ 2 విషయాలు మోహన్ గారు. తెలంగాణ ఇవ్వడం వలన అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని కాంగ్రెస్ కార్యకర్తలు ముందు నాయకులు యాక్సెప్ట్ చేయాలి. ఆ రాష్ట్రంలో ఉన్న ఇది అప్రస్తుతంగా మీకు కనిపించవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకి డివిజన్ ఇష్టం లేదు. ఆంధ్రప్రదేశ్లో 100% ఇష్టం లేకపోతే అక్కడ 75% 80% ఇష్టం లేదు రాష్ట్రం విడిపోవడం. అయితే రెండే, రేపు పొద్దున్న ఎప్పుడైనా 19 కానీ 24లో కానీ ఎలక్షన్ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రెండే, అయితే బీజేపీ బీజేపీ ఫ్రంట్ లేదా కాంగ్రెస్ కాంగ్రెస్ ఫ్రంటే రావాల్సినటువంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయి. ఇతను వైఫల్యం చెందితే కాంగ్రెస్ పార్టీ రావాలి. అక్కడ తెలంగాణ వరకు ఏంటంటే ఇంకా చాలా ఊహించని రాజకీయ పరిణామాలు కలయికలు జరగవచ్చని నేను అనుకుంటున్నాను. బీజేపీ టీఆర్ఎస్ కలవచ్చు లేదా టీఆర్ఎస్ తెలుగుదేశం కూడా కలవచ్చు. ఇలాంటి ఈక్వేషన్స్ వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయంగా రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకోవడం కోసం. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు ఏది అవసరం ఆ పని చేగ్రేకించి కూడా అసెంబ్లీలో డిమానిటైజేషన్ని సపోర్ట్ చేసినట్టు చంద్రశేఖర్, జిఎస్టీని యాక్సెప్ట్ చేసినటువంటి చంద్రశేఖర్, ఎవరికైనా అయితే కాదు. దీంట్లో యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడైతే కాదు, ఎలక్షన్ ముందు అమిత్ షా మోడీ అట్లాగే రాష్ట్రానికి మన దగ్గర ఉన్న జగన్ బీజేపీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఇవన్నీ పోలరైజేషన్లు మారడానికి అయితే అవకాశం ఉంది. అక్కడ ఇక్కడ కూడా అక్కడ బీజేపీ టీఆర్ఎస్ఆ లేకపోతే తెలుగుదేశం టీఆర్ఎస్ఆ ఇవన్నీ 1 సంవత్సరం తర్వాత మనం ఊహించని రాజకీయ పరిణామాలు 2 రాష్ట్రాల్లో చోటు చేసుకోవడానికి అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను. ప్రాంతీయ పార్టీలను కాదని జాతీయ పార్టీల రాజ్యాలను మళ్ళీ తేవటానికే వివిధ రాష్ట్రాల్లో అధికారాలను తేవటానికే ప్రయత్నం సాగిస్తుంది. అయితే ఇది కొంత ప్రీమెచ్యూర్ అవుతుంది, మరికొంతకాలం అయితేనే వ్యూహాలు తెలుస్తాయి అన్నది వారి అభిప్రాయంగా ఉంది. మొత్తం మీద ఆయన ముందు నుంచి చెప్తూ ఉన్నట్లుగానే గుజరాత్లో అయితే బీజేపీ థిన్ మార్జిన్తో ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేయగలగటం అనేది మోడీ తీసుకున్న కఠిన నిర్ణయాల వలనే అన్నది ప్రధానంగా వారు చెప్తున్నారు. గుజరాతీ ప్రజలు ఇంతకాలం తర్వాత కూడా మళ్ళీ బీజేపీకి మద్దతు ఇవ్వటం అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం, దాన్ని అభినందించాలి మోడీని అన్నది హరి అభిప్రాయంగా ఉంది. ఓటు